మనం ఇప్పుడు ఒక మంచి వెహికల్ చూస్తున్నాము చిన్న బడ్జెట్లో, అండ్ అది కూడా వచ్చేసి టాటా నానో. టాటా నానో ఎంత పేరుగాంచిందో మీకు తెలుసు, మోడల్తో సహా. అండ్ వెహికల్ అనేది వెహికల్ వచ్చినప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యారో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ కలలు సాకారం చేసుకోవడానికి టాటా గ్రూప్ వారు చాలా నీట్గా డిజైన్ చేసి మనకు మంచి ఇంజన్తో ఒక 4 మెంబర్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్న బడ్జెట్లో వెహికల్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం టాటా నానో మాత్రం బాగా క్లిక్ అయిన వెహికల్. అండ్ ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసి 2019లో ఎండ్ చేశారు వెహికల్ వచ్చేసి, ఇప్పుడు వెహికల్ రావట్లేదు. అండ్ వెహికల్కి అది మ్యానుఫ్యాక్చరింగ్ బంద్ చేసిన తర్వాత వెహికల్ చాలా డిమాండ్ పెరిగిపోయింది మార్కెట్లో. అండ్ ఇది వచ్చేసి దీని స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే, ఇది 2016 మోడల్ టాటా నానో ట్విస్ట్ అండి. ట్విస్ట్ మోడల్ వచ్చేసి 2014 మోడల్ తర్వాత మనకి కొంచెం షేప్ చేంజ్ చేసి బూట్ స్పేస్ ఇచ్చి ట్విస్ట్ అనే మోడల్తో రిలీజ్ చేశాడు. ఇది టాప్ మోడల్. ఈ టాప్ మోడల్ కూడా మనకి దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఆటోమేటిక్ వెహికల్ అండి. ఏఎంటీ వెహికల్, నానో ఏఎంటీ ఆటోమేటిక్ వెహికల్ అండి. లేడీస్కి చాలా బాగుంటుంది. సిటీలో ఈ టైంలో, కరోనా టైంలో, తక్కువ బడ్జెట్లో ఒక మంచి వెహికల్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం టాటా నానో అవైలబుల్ ఉంది. 2016 మోడల్ వెహికల్ చాలా బాగుంది. ఎక్స్టీరియర్ పరంగా చాలా బాగుంది. అండ్ ఎక్స్టీరియర్ పరంగా మనకు చిన్న ట్రాఫిక్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వెహికల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే టాటా నానో ఎక్స్టీఏ టాప్ మోడల్, ఎక్స్టీఏ టాప్ మోడల్ ట్విస్ట్, టాటా లోగో అండ్ ట్విస్ట్. ఈ ట్విస్ట్ వచ్చేసి 2014 తర్వాత మనకు ట్విస్ట్ అనే ఇదితో రిలీజ్ చేశాడు. అలాగే దీని బూట్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది. 2014 మోడల్ తర్వాత బూట్ స్పేస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని బూట్ స్పేస్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, బట్ ఒక మనకు ఒక బ్యాగ్ అయితే మనకు పడుతుంది. అండ్ వెహికల్కి ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కస్టమర్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాడు. వెహికల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి బూట్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది. 98 లీటర్స్ బూట్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మనకి. వెహికల్ నీట్ కండిషన్తో ఎక్స్టీరియర్ పరంగా చాలా బాగుంది. అండ్ అలాగే దీని పెట్రోల్ కెపాసిటీ కూడా వచ్చేసి 24 లీటర్ దాకా ఉంటుంది. మనకి పెట్రోల్ అనేది ముందర మనకి బానెట్ ఓపెన్ చేస్తే పెట్రోల్ ట్యాంక్ అక్కడ ఉంటుంది మనకి. అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ఎక్స్టీరియర్ వ్యూ కూడా చాలా బాగుంది. సైడ్ మిర్రర్స్ కూడా మనకి అడ్జస్టబుల్ మాన్యువల్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్ కూడా ప్రొవైడ్ చేయడింది. అండ్ ఇండికేటర్స్ కూడా అవైలబుల్ చేయబడ్డాయి ఎక్స్టీరియర్ పరంగా. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక వైపర్తో దీనికి ఉన్న చిన్న గ్లాస్కి ఒక వైపర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. వెహికల్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ మనము బానెట్ ఓపెన్ చేస్తున్నాము. మనం ఇక్కడ చూసినట్టయితే ఇది మనకి ఇంజన్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది. బానెట్లో వచ్చేసి మనకి ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. మనం ఇక్కడ ఫ్యూయల్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫిల్టర్ ఉంది ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టైర్ కూడా స్టెఫ్నీ ఇక్కడనే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ఇంజన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. యాక్చువల్లీ కూలెంట్ టైర్ ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. వెహికల్ నీట్ కండిషన్తో బూట్ స్పేస్తో వెహికల్ చాలా బాగుంది. అండ్ మనం ఇంటీరియర్ పరంగా చూద్దాము. We'll be right back.
అండ్ వెహికల్ ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్, లేడీస్కి చాలా బాగుంటుంది. అండ్ చిన్న వెహికల్ ఆటోమేటిక్ కావాలనుకునే వారు ఈ వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది టాప్ మోడల్, ఇది వచ్చేసి 2 పవర్ విండోస్ అనేది ప్రొవైడ్ జరిగింది. పైకి స్పీడోమీటర్ కూడా చూసినట్లయితే మనకి 23,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది వెహికల్, చాలా తక్కువ తిరిగింది. ఇది చాలా నీట్గా డాష్ బోర్డ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. 6 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కూర్చోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. అండ్ అలాగే ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ ఇది వచ్చేసి ఏ అంటే మన డ్రైవింగ్ మోడ్లో పెట్టుకున్నప్పుడు ఏ అని పెట్టుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది. ఒకవేళ ప్లస్ మైనస్ ఉంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది. దీనిలో ఏంటంటే ప్లస్ ఉన్నప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు రోడ్ మీద మనకి హై స్పీడ్తో వెళ్ళొచ్చు, లో స్పీడ్తో కూడా వెళ్ళొచ్చు. రివర్స్ గేర్ కూడా ఉంది. ఇది కంప్లీట్ ఆటోమేటిక్ అండి. వెహికల్ చాలా నీట్గా ఉంది. దీని డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా క్లియర్గా ఉంది. అండ్ మనకు 2 పవర్ విండోస్ ఇచ్చాడు. అండ్ 12 వోల్ట్ అవుట్పుట్ కూడా ఇచ్చాడు మనకి. వెహికల్ నీట్ కండిషన్, చిన్నగా ఉంది. అండ్ అలాగే బ్లూటూత్ కనెక్షన్తో మనకి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది వెహికల్కి వచ్చేసి. ఫోన్ ఆఫ్ బటన్, ఆన్ బటన్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ కంప్లీట్ స్పీకర్ సిస్టమ్తో ఇచ్చాడు. అండ్ ఏసీ కూడా 3 పాయింట్స్, ఏసీ ఫ్యాన్ వచ్చి 3 పాయింట్స్ ఉంది. అండ్ హీటరు, కూలింగ్ సిస్టము, అడ్జస్టబుల్ అండ్ ఏసీ వెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి. ఇంటీరియర్ పరంగా చాలా నీట్గా ఉంది. టూ స్పీకర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది డాష్ బోర్డ్లో చూసినట్టయితే మీకు. అండ్ వెనకల కూడా చూసినట్టయితే మనకి 3 మెంబర్స్ అనేది ఈజీగా సరిపోతుంది. నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది వెహికల్. నాకు చాలా బాగా నచ్చింది వెహికల్ వచ్చేసి. ఈ వెహికల్ గురించి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆ నెంబర్ వచ్చేసి 8688-00-00-99. వెహికల్ కూడా చాలా బాగుంది. ఆటోమేటిక్ కావాలని చాలామంది అడుగుతుంటారు. లేడీస్కి అయితే ఎస్పెషల్లీ లేడీస్ జాబ్కి వెళ్ళే వాళ్ళు, ఈ టైంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి వెహికల్ మీకు చాలా బాగుంటుందండి. అండ్ ఒకవేళ ఈ వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వారు నెంబర్కి కాల్ చేయొచ్చు. 8688-00-00-99 అండి.